రెవెన్యూ ఉద్యోగుల సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలని ఆ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వైద్య శాఖ, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖలను ఎలాగైతే ప్రభుత్వం గుర్తించిందో అదేవిధంగా తమ రెవెన్యూ శాఖను కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తమ శాఖ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. ఈరోజు ప్రతి విఆర్ఏ నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి సతమతమైపోతున్నారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, రాత్రి మౌలు చేస్తున్నాం, ఎవరు కనీసం గుర్తించేవాడు, నాతుడేవాడు, ఏమి మనం రెవెన్యూలోనా చేయడమే మరి దౌర్భాగ్యమా, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం చేయడం దౌర్భాగ్యమా? ఇదివరలో మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరు పరిగెత్తుకొని వచ్చేవాడు. ఈరోజు రెవెన్యూ శాఖలో పని చేసేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళ సంగతి దేవుడరు. రెవెన్యూ శాఖలో పనిచేయాలంటేనే అడలెత్తిపోతున్నారు. అడలెత్తిపోయి ఇతర శాఖల్లో డెప్యుటేషన్ల కొరకు కానీ ప్రయత్నం చేస్తున్న రోజులు ఇవి. ఏం చేస్తారండి ఇటువంటి గుర్తింపు, మరి ఇంత కష్టపడి గుర్తింపు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇన్ని రోజులు అడిగామా ఏ విపత్తు వచ్చినా ముందున్నాం. మొన్నటికి మొన్న 24 గంటలు పనిచేసాం. ఇళ్ళ స్థలాలు ఉగాది కల్లా కావాలి అని అంటే స్థలాలు లేని చోట బతిమాలి బామాలి. గవర్నమెంట్ భూములు ఏ సర్వే జరగలే, రీసర్వే జరగలే, అయినా కూడా ప్రవేశాల కూర్చి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి నిరంతరం శ్రమించి ఉగాది కల్లా ఇళ్ళ పట్టాల కార్యక్రమం వెంటనే మళ్ళీ స్థాన లోకల్ బాడీ ఎలక్షన్లు ఎక్కడండి? మేము ఎక్కడ ఊపిరి తీసుకున్నాం? మరి ఇప్పుడే ఏది 27 కేసులు, మొన్నటి వరకు 3-4 కేసులు. 3-4 కేసులు ఉన్నప్పుడే ఇట్లా చేస్తే ఇప్పుడు 27 కేసులు నమోదని, ఇంకా 189 మంది దాకా మొన్న ఈ ఢిల్లీలోన ముస్లిమ్స్ మీటింగ్కి అటెండ్ అయినారని చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కూడా కనీసం 24 అవర్స్ రాత్రి మోర్లు ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంత యంత్రాంగం మరి ఈ రెవెన్యూ వ్యవస్థను సమన్వయపరుచుకుంటూ మరి ఈ విధంగా చేస్తున్నటువంటి మమ్ములను అయ్యా గుర్తించండి అని మేము అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు కల్పించారు.